హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుదారా ఇద్దరు మినిస్టర్ ని మీట్ అవుతారు కదా ఇంకా మినిస్టర్ గారు రిషితో వసుదారానే కావాలని పట్టుపట్టి ఈ శాఖలో తన ఉద్యోగం వేపించుకోవడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉందని వసుదార టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది వసుదార ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని కూడా సక్సెస్ చేస్తుందని రిషితో చెప్తారు ఆ మాటలు విన్న రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఈ ఉద్యోగం విషయంలో కూడా వసుదార నాకు అబద్దం చెప్పిందా కావాలనే వసుదార ఈ జాబ్ లో జాయిన్ అయిందా అని ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటాడు రిషి కానీ అక్కడేమి రియాక్ట్ అవ్వకుండా వసుదార రిషి ఇద్దరు ఇంకా మినిస్టర్ గారితో చెప్పేసి బయటికి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా దేవయాని జగతి మేడం మహేంద్ర దగ్గరికి వచ్చి కావాలని ఇంకా రివర్స్ లో మాట్లాడుతూ ఉంటుంది రిషి మనసు చేస్తున్నారా మళ్లీ వజ్రీ దగ్గర చేసి మళ్లీ రిషి మనసుని గాయం చేయడానికే మీరు కావాలని చేస్తున్నారు కదా కావాలని నాటకాలు వేస్తున్నారు కదా అని ఇంకా రెచ్చగొట్టినట్టు రివర్స్ లో మాట్లాడుతూ ఉంటుంది దేవయాని అది విన్న మహేంద్రకైతే ఈసారి బాగా కోపం వస్తుంది ఇంకా మహేంద్ర చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడుతూ ఉంటారు దేవయానితో చూడండి వదిన గారు మీరు మమ్మల్ని ఇరవై ఏళ్లు విడదీశారు కానీ నా కొడుకు విషయంలో మీరు అలా చేయాలి అని అనుకుంటే మాత్రం ఈసారి నేను ఊరుకునేదే లేదు మీ గురించి అన్నయ్యకి కానీ రిషికి కానీ నిజం చెబితే ఆ మరుక్షణం ఏమవుతుందో మాకంటే మీకే బాగా తెలుసు ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి రిషి గురించి ఆలోచించే బాధ్యత గానీ హక్కు గాని మీకు లేదు మేము కన్న తల్లిదండ్రులం నేను జగతి రిషిని కన్నం కన్న తల్లిదండ్రులం మేము కాబట్టి రిషి విషయంలో ఆలోచించే హక్కు రిషి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మాకు మాత్రమే ఉంటుంది మీకు ఉండదు అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట మహేంద్ర దేవయానికి ఇది ఇలా ఉండగా దేవయాని తన రూమ్కి వెళ్ళి చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ మహేంద్రకి మధ్య ధైర్యం బాగా ఎక్కువైంది ఎంత కాకపోతే నాకే వార్నింగ్ ఇస్తాడా నా వైపే వేలు చూపించి మాట్లాడతాడా ఇన్నాళ్ళు రిషికి జగతిని మాత్రమే దూరం చేస్తే సరిపోతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు మహేంద్రని కూడా రిషికి దూరం చేయాలి చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది దేవయాని ఇటువైపు జగతి మేడం మహేంద్ర రూమ్ కి వెళ్లిపోతారు కదా జగతి మేడం మహేంద్రతో అంటూ ఉంటారు ఎందుకు మహేంద్ర ఎందుకంత ఆవేశపడుతున్నావు నీకు తెలిసిందే కదా అక్కయ్యని ఒక్క మాట అన్నా సరే ఆ అవకాశాన్ని ఆయుధంగా విధంగా మార్చుకొని తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా మహేంద్ర తెలిసి కూడా ఎందుకని ఇంత ఆవేశపడుతున్నావు అని అడుగుతారు జగతి మేడం లేకపోతే ఇన్నాళ్ళు నోరు మూసుకొని ఉన్నట్టే ఇప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చోవాలా జగతి అయినా మనం చేసిన తప్పేంటి జగతి నేను చేసిన తప్పేంటి మీ ఇద్దరు కలవాలనుకోవడం తప్ప రిషి నిన్ను అమ్మాని పిలవాలి అని అనుకోవడం నాది తప్ప రిషి నిన్ను అమ్మాని పిలిచే హక్కు నీకు ఉంది జగతి ఎందుకంటే నువ్వేమీ తప్పు చేయలేదు ఎవరు ఏమి తప్పు చేయలేదు వదిన చేసిన తప్పు వల్లే వదిన ఆడిన నాటకం వల్లే మనం ఇన్నాళ్లు దూరం అయ్యామనే విషయం రిషికి తెలియదు గురుదక్షిణ వసదార దగ్గర తీసుకున్న మాట నిజమే మీ ఇద్దరు కలవాలని తీసుకున్నాను అదా నేను చేసిన తప్పు అని అంటూ ఉంటారు మహేంద్ర చూడు మహేంద్ర ఆవేశంలో తీసుకునే నిర్ణయాలేమి మంచివి కావు మహేంద్ర ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు కదా ఎందుకని ఇంకా ఇంకా దేవయాని అక్కని రెచ్చగొట్టి రిషి మనసుని ఇంకా ఇంకా గాయపరిచేటట్లు మనం అని అంటూ ఉంటారు జగతి మేడం లేదు జగతి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏది ఎటు అయినా సరే రిషికి ఖచ్చితంగా ఇవాళ నిజం చెప్పే తీరుతాను ఎన్నాలని మనం ఈ నిజాన్ని దాస్తాం ఇన్నాళ్ళు ఈ నిజాన్ని వదిన గారి గురించి అతిపెద్ద నిజాన్ని దాచడం వల్లే ఇలా ఇప్పుడు వదిన గారి ఆటలు కొనసాగుతున్నాయి ఇవాళ మాత్రం నేను అస్సలు ఊరుకోను రిషికి నిజం చెప్పే తీరుతాను అని అంటాడు మహేంద్ర లేదు మహేంద్ర వద్దు ఆవేశపడద్దు కూలవు తెలిసి తెలిసి మనం గాయపరచకూడదు అని మహేంద్రని కూల్ చేస్తూ ఉంటారు జగతి మేడం ఇలా ఉండగా మినిస్టర్ ని అయ్యాక రిషి వజ్దారా ఇద్దరు కార్ లో వస్తూ ఉంటారు రిషి చాలా కోపంగా ఉంటాడు ఒక ప్లేస్ లో ఇంకా కార్ని ఆపుతాడు రిషి కార్ ఇక్కడ ఆపారు అని అడుగుతుంది వజ్దారా ఏ నా కార్ ఆపడానికి కూడా నీ పర్మిషన్ కావాలా అయినా ఏంటి వజ్దారా నువ్వు నన్ను కమాండ్ చేయాలని చూస్తున్నావా అని అడుగుతాడు రిషి ఇప్పుడు నేను ఏమన్నానని సార్ అంత కోపంగా ఉన్నారు అని అంటుంది వసదారా కోపం రాదు నువ్వు ఏం చేసినా నాకు కోపం రాదు త్వరగా మర్చిపోతాననే కదా నీ ధైర్యం నీ పొగరు అని అంటాడు రిషి సార్ ఏమంటున్నారు సార్ అని అంటుంది వసదారా లేకపోతే ఏంటి వసారా నా దగ్గర ఎందుకని ఇంత పెద్ద నిజాలని నువ్వు దాస్తున్నావు ఎందుకని నాతో అబద్దాలు ఆడుతున్నావు మొన్న గురుదక్షిణ విషయం కూడా నాకు చెప్పలేదు సాక్షి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా సరే నేను తనని ఏదో చేస్తానని ఉద్దేశించి నాతో ఆ నిజాన్ని చెప్పలేదు ఇప్పుడు ఏదో అప్లై చేశాను వస్తుందా రా లేదు అని చెప్పావు కానీ మినిస్టర్ గారేమో నువ్వు పట్టుబట్టి ఆ శాఖలో ఉద్యోగాన్ని వేపించుకున్నావని చెప్తున్నారు ఏంటి వసదారా ఏంటిది ఎందుకు ఎందుకు నా మనసుని పదే పదే గాయపరుస్తున్నావు నా దగ్గర నిజాలను ఇది కేవలం జగతి మేడం దగ్గర చేయాలని అనుకుంటున్నావా లేకపోతే అసలు నీది నిజమైన ప్రేమేనా అని అడుగుతాడు రిషి ఇంకా వెంటనే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వజుదారా సార్ ఇప్పుడు ఆవేశంలో ఉన్నారు సార్ మీరు ఆవేశంలో ఉన్నాయి నేను నిజం చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు సార్ అని అంటుంది అవును అర్థం చేసుకోలేను ఎవరిని అర్థం చేసుకోలేను నేను అంతే కదా అయినా ఒక్క విషయం అర్థమైంది జగతి మేడం నాకు దగ్గర చేసే ప్రయత్నంలో నువ్వు నాకు దూరం అవుతున్నావనే విషయం నాకు అర్థమైంది వజదారా అర్థమైంది అని కార్ని ఇంకా స్పీడ్గా తీసుకువెళ్తాడనమాట రిషి ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోమని కూడా చెప్పుడు వజ్దారాకి వజదారకి ఇంకా అంత స్పీడ్ గా వెళ్లేసరికి తన ముందుకు పడుతూ ఉంటుంది కానీ రిషి కొంచెం కూడా ఇంకా వసదారని పట్టించుకోడు ఇంకా వజ్దారా అంతటి వజ్దారా అని సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది అలా స్పీడ్గా వజ్దారా అని తన బస్తీ దగ్గర డ్రాప్ చేసి కనీసం ఇంకా ఏమి మాట్లాడకుండా కోపంగా ఇంకా కార్ లో వెళ్లిపోతాడు రిషి ఇంకా రిషి అయితే ఇంటికి రీచ్ అవుతాడు కార్ సౌండ్ విన్న జగతి మేడం మహేంద్రతో మహేంద్ర రిషి వచ్చినట్టున్నాడు ఇంకా నువ్వు ఏ విషయం గురించి ఆలోచించొద్దు రిషికి ఇప్పుడు అక్కయ్యకి నీకు మధ్య జరిగిన గొడవ గురించి చెప్పొద్దు ఎందుకంటే రిషి మనసుని మనం బాధ పెట్టకూడదు మహేంద్ర అని అడుగుతారు జగతి మేడం ఇంకా కోపంగా అలా జగతి మేడం వైపు అంటే చాలా కోపంగా ఉంటారనమాట మహేంద్ర ఇది ఇలా ఉండగా రిషి ఇంకా లోపలికి వస్తాడు ధరణి ఎదురుగా కనిపిస్తుంది రిషిని చూస్తూ ఉంటుంది రిషి వెంటనే వదిన ఫైవ్ మినిట్స్ ఫ్రెష్ అయి వస్తాను అందరం కలిసి లంచ్ చేద్దాం అని చెప్పి పైకి వెళ్లిపోతాడు రిషి ఇంకా ధరణి కూడా అంతా ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇంకా అలా అందరూ ఇంకా జగతి మేడం ఇటువైపు ధరణి కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తూ టేబుల్ పై సర్దుతూ ఉంటారు మహేంద్ర వీళ్ళందరూ ఇంకా కూర్చొని ఉంటారు అప్పుడే ఇంకా దేవయాని బయటికి రాదనమాట రిషి ఫ్రెష్ అయ్యే కిందకి వస్తాడు అందరినీ చూస్తాడు వదిన పెద్దమ్మెంటే ఇంకా రాలేదు అని అడుగుతాడు రిషి నేను నేను వెళ్లి పిలుచుకుని వస్తాను రిషి అని చెప్పి దేవయాని రూమ్ కి బయలుదేరుతుంది ధరణి ఇంకా వెంటనే లోపలికి అడుగు పెట్టే ముందే ధరణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దేవయాని అతయ్య గారు అని అంటుంది ధరణి ఎందుకు వచ్చావు మళ్ళీ ఏ రాయబారాన్ని తీసుకువచ్చావు అని గట్టిగా అరుస్తుంది దేవయాని అత్తయ్య గారు భోజనానికి రాలేదు అని అంటూ ఉంటుంది ధరణి భోజనమా భోజనం ఇప్పుడు ఎవరికి చేయాలనిపిస్తుంది నాకు భోజనం వద్దు ఏమి వద్దు అయినా సరే నేను ఈ ఇంట్లో ఉంటే మీకెంత ఉండకపోతే ఎంత మీరందరూ ఒక గ్రూప్ అయిపోయారు కదా నన్ను ఒక మూలకి నెట్టేశారు కదా నేను తింటే మీకేంటి తినకపోతే మీకేంటి మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు ఇంకా నాతో మీకు పనేంటి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది దేవయాని ఇంకా అరుపులన్నీ వినపడతాయన్నమాట రిషికి వెంటనే లేచి ఇంకా పైకి వెళ్తాడు ధరణి అలా వచ్చే పోతుంటే రిషి ఎదురవుతాడు ఒక నిమిషం వదిన నేను వెళ్ళి పెద్దమ్మతో మాట్లాడుతానని చెప్పి రిషి ఇంకా దేవయాని రూమ్ దగ్గరికి వెళ్తాడు వద్దు వద్దు రిషి నా రూమ్లోకి రావద్దు అని అంటూ ఉంటుంది పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకా దేవయాని పక్కన కూర్చొని చాలా ప్రేమగా అడుగుతాడు రిషి పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ ఎందుకు మీరింత కోపంగా ఉన్నారు అని అడుగుతాడు రిషి రిషి నన్న రిషి నా గురించి నీకు తెలిసిందే కదా చిన్నప్పుడు నీ కన్న తల్లి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను నిన్ను గుండెలకి హత్తుకొని నిన్ను ఎంత ప్రేమగా పెంచానో నీకు తెలుసు కదా నాన్న రిషి నిజం చెప్పనా నా కొడుకు వెళ్ళిపోయాక అదే మీ అన్నయ్య అమెరికా వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు నాన్న ఇంత బాధపడలేదు కానీ ఇవాళ ఇవాళ మాత్రం అని అంటూ ఉంటుంది దేవయని పెద్దమ్మ ఏం జరిగిందో చెప్పండి పెద్దమ్మా అని అంటాడు రిషి ఏం జరిగితే ఏంటి నాన్న అవన్నీ నీకు చెప్పడం ఎందుకు ఎంతైనా నేను నీ కన్న తల్లిని కాదు కదా నీ కన్న తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు కదా ఇక పై నువ్ వాళ్ళ మాట నా మాట నీకు అవసరం లేదులే అని కావాలనే చెప్తూ ఉంటుంది దేవయాని అర్థమైంది పెద్దమ్మ కిందకి రండి అని చెప్పి ఇంకా దేవయాని చేయి పట్టుకొని హాల్లోకి తీసుకువస్తాడనమాట రిషి డాడ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు రిషి ఇంకా మహేంద్ర జగతి ఇంకా ఇద్దరు అనమాట రిషి దగ్గరికి వస్తారు రిషి అని అంటాడు మహేంద్ర ఏంటి డాడ్ ఏంటి పెద్దమ్మ ఇంతగా ఫీల్ అవుతున్నారు మీరు పెద్దమ్మని ఏమన్నారు అని అంటూ ఉంటాడనమాట రిషి నన్న రిషి ఎందుకు నాన్న ఇప్పుడు నా వల్ల గొడవలు అని అంటూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ ప్లీజ్ మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి మీరు ఎంత చేశారో నా గురించి మీరు ఎంత తాపత్రయపడ్డారో నేను ఎప్పుడు బాగుండాలని మీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారని నాకు తెలుసు పెద్దమ్మ అందుకే ఈ విషయంలో మాత్రం నేనే మాట్లాడతాను చూడండి డాడ్ ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నా కన్న తల్లి నన్ను వదిలేసి వెళ్లిపోయాక పెద్దమ్మ నన్ను కంటిపాపలా చూసుకొని నన్ను చిన్న పిల్లల నుండి పెంచారు చిన్నప్పటి నుండి నన్ను పెద్దమ్మ కన్న కొడుకులా పెంచారు మీకు ఎంత హక్కుందో పెద్దమ్మకి కూడా నాపై అంతే హక్కుంది నిజం చెప్పాలంటే నాకు పెద్దమ్మ కన్న తల్లి కంటే ఎక్కువ మీకు ఎంత బాధ్యత ఉందో మీకంటే ఎక్కువే పెద్దమ్మకి నాపై బాధ్యత ఉంది పెద్దమ్మ స్థానాన్ని ఎవ్వరూ సంపాదించలేరు ఎంత ప్రయత్నించినా ఎంత మందిని అడ్డు పెట్టుకుని నాకు దగ్గర అవ్వాలని చూసినా ఆ కన్న తల్లి స్థానాన్ని ఎవ్వరూ పెద్దమ్మ కంటే నా మనసులో భర్తీ చేయలేరు డాడ్ భర్తీ చేయలేరు అని చెప్పి ఇంక చెప్తూ ఉంటాడనమాట రిషి ఆ మాటలకి జగతి మేడం మనసు అయితే పగిలిపోతుంది ఇంకా చాలా బాధేస్తుంది జగతి మేడంకి ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటారు మహేంద్ర ప్లీజ్ డాడ్ మీరేమి చెప్పద్దు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా నాకు తెలుసు అందుకే నేను ఏ మాటలు వినదలుచుకోవట్లేదు కానీ ఒక్క విషయం ఇప్పుడు అందరి ముందు నేను చెప్తున్నాను నా జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏ విషయంలో నా జీవితంలో నిర్ణయం తీసుకోవాలన్నా అది పెద్దమ్మ మాత్రమే తీసుకోవాలి పెళ్లి విషయంలోనైనా ఇంకా ఏ విషయంలోనైనా నేను పెద్దమ్మ మాటనే తీసుకుంటాను నాకు ఎవరితో పెళ్లి జరగాలన్నా ఎవరితో నేను ఎలా ఉండాలన్నా డిసైడ్ చేసేది ఎవరు కాదు పెద్దమ్మ పెద్దమ్మ మాత్రమే పెద్దమ్మకే నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది అని అంటాడు రిషి ఆ మాటలకి జగతి మేడం మహేంద్రలకి ఇంకా బాధ వేస్తూ ఉంటుంది కానీ దేవయానికి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అలా రిషి అయితే చెప్తూ ఉంటాడు కొంతమంది నాకు అవ్వాలని ట్రై చేస్తున్నారు అడ్డు పెట్టుకొని కొంతమంది ద్వారా నా వైపు ప్రేమగా చూస్తూ నాతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ నాకు అవ్వాలని చూస్తున్నారు పెద్దమ్మని దూరం చేయాలని చూస్తున్నారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ జీవితంలో ఎప్పటికీ నేను పెద్దమ్మకి దూరం అవ్వను కొంతమందికి దగ్గర అవ్వను అని జగతి మేడం వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు రిషి

ఆ విషయం గురించే నేను చెప్పాలనుకుంటున్నాను నాన్న ఆ వసుధార ఆ వసు గురించే నీకు చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది దేవయాని పెద్దమ్మ ఒక్క విషయం చెప్తున్నాను వసుధార చాలా మంచి అమ్మాయి వసుధార నన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజం తన మనసుని ఎవరో ప్రభావితం చేస్తున్నారు కొంతమంది తనని తనలా ఉండనివ్వకుండా తన మైండ్ పొల్యూట్ చేసి వాళ్ళకి తగ్గట్టు వసుధారాన్ని అలవరుచుకోవాలనుకుంటున్నారు కానీ ఎంతమంది ఏం చేసినా మీపై ప్రేమ నాకు ఎప్పటికీ తగ్గదు పెద్దమ్మ కొంతమందిపై ప్రేమ నాకు ఎప్పటికీ కలగదు నాకు ఒక్కసారి కోపం వచ్చిందంటే నా మనసులో ఒక్కసారి ఎవరిపైనైనా ముద్ర పడిందంటే అది జీవితాంతం ఉంటూనే ఉంటుంది పెద్దమ్మా మీరు మాత్రం బాధపడద్దు ఎందుకంటే ఏ విషయంలోనైనా మీరు బాధపడడం నేను చూడలేను ఎప్పటికైనా నాకు కన్న తల్లి మీరే పెద్దమ్మా మీరే ఎవరు కాదు అని చెప్తాడు రిషి ఇంకా జగతి మేడం మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోవాలని అలా వెళ్లిపోతూ ఉంటారు డాడ్ ఆగండి వెళ్ళిపోతున్నారేంటి మీరు పెద్దమ్మకి క్షమాపణ చెప్పండి డాడ్ పెద్దమ్మని హర్ట్ చేశారు పెద్దమ్మ గాయపడేటట్టు మనసు గాయపడేటట్లు మీరు మాట్లాడారు అందుకే పెద్దమ్మకి మీరు క్షమాపణ చెప్పాలి డాడ్ అని అంటాడు రిషి ఇంకప్పుడు మహేంద్ర లేదు రిషి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అసలు నిజమేంటో ఇవాళ నువ్వు తెలుసుకోవాలి రిషి నిజమేంటో చెప్పమంటారా వదిన అని అంటూ ఉంటాడు మహేంద్ర ఇంకా వెంటనే టెన్షన్ వస్తుంది దేవయానికి కానీ జగతి మాడ మాత్రం మహేంద్ర రిషి చెప్పినట్లే అక్కయ్యకి నువ్వు సారీ చెప్పు అని అంటారు జగతి మేడం జగతి నువ్వు కూడా ఏంటి అని అంటూ ఉంటారు మహేంద్ర చెప్పు మహేంద్ర ప్లీజ్ నా కోసం నా కోసం అక్కయ్యకి క్షమాపణ చెప్పు అని అంటారు జగతి మేడం ఇంకా జగతి మేడం వైపు అలా చూస్తూ ఏమి చేయలేని పరిస్థితిలో మహేంద్ర ఇంకా దేవయాని దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి వదినగారు నన్ను క్షమించండి మీరు పెద్దవారు మిమ్మల్ని అలా అన్నందుకు నేను బాధపడుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి తన రూమ్ కి ఇంకా స్పీడ్ గా వెళ్లిపోతాడు మహేంద్ర తన వెనకాలే ఇంకా వజ్ సారీ తన వెనకాలే జగతి మేడం కూడా వెళ్ళిపోతుంది ఇంకా రిషి కూడా కోపంగా తన రూమ్ లోకి వెళ్లిపోతాడు కానీ ఇంకా దేవయాని మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా సోఫా పై చాలా రిలాక్స్డ్ గా కూర్చుంటుంది అదంతా చూసిన ధరణి మనసులో అనుకుంటుంది ఈ అత్తయ్య గారు అందరి మనసులతో ఆడుకోవడంలో మాత్రం ఎప్పుడూ ఫస్ట్ ఉంటారు ఎవరితో ఎలా మాట్లాడితే ఎవరి మనసు బాధపడుతుందో ఎలా ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనకి ఆయుధంగా మలుచుకొని ఎంత మంది మనసులతోనైనా ఆడుకుంటారు అసలు ఈవిడికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఈవిడి నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుందో అని మనసులో అనుకుంటూ ఉంటుంది ధరణి ఇది ఇలా ఉండగా వసుధార తన రూమ్ లో రిషి ఇచ్చిన జ్ఞాపకాలను అన్నిటిని ఇంకా చూస్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సార్ మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు కానీ నేను ఈ నిజాన్ని మీ దగ్గర దాచడానికి ఒక కారణం ఉంది సార్ మహేంద్ర సరే నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించారు మహేంద్ర సార్ చెప్పొద్దన్నారు కాబట్టి చెప్తే మళ్ళీ ఎక్కడ మీరు కోపడతారోననే నేను ఈ విషయాన్ని దాచాను కానీ మీ దగ్గర నేను దాపరికాలు మెయింటైన్ చేయడానికి కాదు సార్ కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా ఈ ఉద్యోగం చేస్తూనైనా మీతో దగ్గరగా ఉంటూ మీతో సమయాన్ని గడుపుతూ జగతి మేడం గురించి మీకు చెప్పాలన్నదే నా ఉద్దేశం కానీ మీ దగ్గర నిజాన్ని దాచాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు సార్ కానీ మీరు ఇదంతా అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది ఆ టైం కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను సార్ అని మనసులో అనుకుంటుంది వసుధారా ఇంకప్పుడే మెసేజ్ కాల్ చేద్దాం అనుకుంటుంది వసుధారా సార్ ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తారో లేదో కోపంగా ఉండి ఉంటారు సర్కి మెసేజ్ చేస్తాను అని చెప్పి సార్ భోజనం చేశారా అని మెసేజ్ పెడుతుంది రిషి ఇంకా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు కదా ఇంకా అలా కోపంగా ఉంటాడు వీళ్ళ గురించి మహేంద్ర గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి అప్పుడే మెసేజ్ వస్తుంది సార్ భోజనం చేశారా అని మెసేజ్ వస్తుంది ఇంకా వెంటనే రిషి అయితే ఎలాంటి రిప్లై ఇవ్వకుండా ఫోన్ని పక్కన పెట్టేస్తాడు ఇంకా తన హాల్లోకి వెళ్తాడు రిషి ఇటువైపు దేవయాని హాల్లో కూర్చుంటుంది కదా కానీ దేవయాని మాత్రం గమనించాడు రిషి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్లో ఇంకా మొత్తం ఫుడ్ అన్ని పెట్టుకుంటూ ఉంటాడు రిషి అది చూసిన దేవయాని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి ఖచ్చితంగా నా దగ్గరికే వస్తాడు ఎంతైనా రిషికి నాపై చాలా నమ్మకం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువ అని రిషి వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది దేవయాని కానీ రిషి మాత్రం తన దగ్గరికి వెళ్లకుండా మహేంద్ర రూమ్ లోకి వెళ్తారు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట దేవయాని ఎంతైనా కన్న తండ్రి కదా కన్న తండ్రి ప్రేమ ఖచ్చితంగా రిషికి ఉండకుండా ఉంటుందా ఏంటి అందుకే ఈ పెద్దమ్మని పక్కన పెట్టి మరీ రిషి ఆ మహేంద్ర దగ్గరికే వెళ్ళాడు అని చాలా కోపంగా ఉంటుంది దేవయాని అదంతా చూస్తున్న ధరణికి అయితే నవ్వొస్తుందనమాట ఇంకా వెంటనే దేవయానితో అత్తయ్య గారు భోజనం వడ్డించమంటారా అని అడుగుతుంది పైకి లేస్తుంది దేవయాని పైకి తీసుకురా అని తన లోకి వెళ్లిపోతుంది దేవయాని ఇటువైపు ఇంకా మహేంద్ర చాలా కోపంగా ఉంటారు అప్పుడే రిషి డాడ్ లోపలికి రావచ్చా అని అడుగుతాడు వెంటనే ఇంకా జగతి మేడం పైకి లేచి లేచింటుంది కానీ మహేంద్ర మాత్రం చాలా కోపంగా ఉంటారు డాడ్ నాకు తెలిసిన ఒక అమ్మాయి అదే మీ శిష్యురాలు మీకు ఎంతో ఇష్టమైన వసదారా ఒక మాట చెప్పింది మనకి ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని ఆకలిపై మనం చూపించకూడదు టైంకి భోజనం చేయాలని తను నాకు చెప్పింది రండి డాడ్ భోజనం చేయండి అని అంటాడు రిషి నాకిప్పుడు ఆకలిగా లేదు అని అంటాడు మహేంద్ర డాడ్ మీకు ఆకలిగా లేకపోయినా ఇవాళ మీరు నోరు తెరవాల్సిందే నేను మీకు తినిపిస్తాను అని అంటాడు రిషి ఇంక వెంటనే జగతి మేడం రిషి నీ చేతికి గాయమైంది కదా అని అంటారు అవును మేడం చేతికి గాయమైంది మనసుకి కూడా చాలా ఏళ్ల క్రితం గాయమైంది చేతికి గాయమైతే ఏంటి మేడం స్పూన్ ఉంది కదా స్పూన్ తో తినిపిస్తాను అని ఇంకా రండి డాడ్ తినండి డాడీ అని చెప్పి బ్రతిమిలాడు మరి రిషి మహేంద్రకి భోజనం తినిపిస్తూ ఉంటాడు అది చూసిన జగతి మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ అలా రిషి రెడీ అయ్యి కార్ లో వసదార ఇంటికి బయలుదేరతాడు వసదార అప్పుడే నిద్రలేచి ఇంకా ఫ్రెష్ అయి వస్తూ ఉంటుంది రిషి కార్ సౌండ్ వినిపిస్తుంది వసదారాకి వెంటనే వసదారాకి వెంటనే ఇంకా ఐడియా వచ్చేస్తుంది రిషి సార్ కార్ సౌండ్ లా ఉంది రిషి సార్ వచ్చారా అని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది వసదారా అప్పుడే రిషి కార్ లో కనిపిస్తాడు ఇంకా వెంటనే వసదారాకి అర్థమయ్యి ఫైవ్ మినిట్స్ లో రెడీ అయ్యి తన వస్తువులు బ్యాగ్ మొత్తం తీసుకుని రిషి కార్ దగ్గరికి వస్తుంది వసదారా ఇంకా రిషి చెప్పక ముందే కార్ లో ఎక్కి కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది వజదారా ఇంకా రిషి కార్ చేస్తాడు అలా రిషి తీసుకువెళ్తూ ఉంటాడు వసుధారా సైలెంట్ గా ఉంటుంది వసుధార చూస్తూ రిషి అడుగుతాడు అవును వసుదారా నా కార్ నేను చెప్పకుండానే ఎక్కావు ఎక్కడికి తీసుకువెళ్తున్నానని నన్ను అడగవా అని అంటాడు రిషి సార్ మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా నేను వస్తాను సార్ మీపై నాకు నమ్మకం ఉంది నాపై మీకు నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ మీపై మాత్రం నాకు చాలా నమ్మకం సార్ మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా నేను వస్తాను అని చెప్తుంది వజ్దారా చూడు వసారా మనం వెళ్తుంది పర్సనల్ పనిపైన కాదు ప్రొఫెషనల్ పనిపైన అసలే మినిస్టర్ గారు నీపై చాలా నమ్మకం ఉంచి ఈ మిషన్ ఎడ్యుకేషన్ లెవెల్ టూ స్కీమ్ అయితే నీకు అప్పచెప్పారు అందుకే దీన్ని మనం కష్టపడి సిన్సియర్ గా వర్క్ చేసి మళ్ళీ సార్ దగ్గర మన వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్తారు రిషి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటుంది వజ్దారా ఎందుకు అని అడుగుతాడు రిషి నాపై మీకు నమ్మకం ఉంది కదా సార్ అని అంటుంది వజ్దారా ఇంకా రిషి అలా వజ్దారా వైపు చూస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్